परिमलिल ना प्रार्थना विज्ञापना नित्य महिम निलव अक्षयुडानि कल्वरित्या అంకిత భావం కలుగజేసెను ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురి అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం పిల్చి నా హృదయములో ఉంఘ కృతజ్ఞతా స like you buddy. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇదే యహో వాకు అనేటువంటి ఈ టీవీ పరిచర్యను ఎంతగానో ఆదరిస్తూ అన్ని విషయాలలో ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఈ పరిచర్య ద్వారా మీరు వినేటువంటి వాక్యాల ద్వారా ఎంతో బలపడుచు ప్రభు నామాన్ని మహిమపరచున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ పరిచర్య ద్వారా మీ కుటుంబాలు ఆశీర్వించబడుతున్నాయని ఈ పరిచర్య ద్వారా మీ కుటుంబాలు దీవించబడుతున్నాయని ఈ పరిచర్య ద్వారా మీరు ఎంతగానో ప్రార్థనలో బలపడుతున్నారని ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరగా చేరుతున్నారని విషయంలో నేను పూర్తిగా ప్రభుని యొక్క నామములు విశ్వసిస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు దయచేసి వాక్యం మొదలుపెట్టుకుందామండి అందరూ కూడా కూర్చున్నవారు ఈ వాక్యం వింటున్నవారు పరిశుద్ధ గ్రంథాలను చేత పట్టుకోండి దయచేసి మీరు ఎక్కడో పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టి బైబిల్ పెట్టి మీరు వినటం కాదు బైబిల్ తీయండి రిఫరెన్స్ చెప్తుండగా చదవండి ఆసక్తిగా వినండి ప్రభునామానికి మహిమ కలుగునిగాక చూద్దామండి హెబ్రియల్కి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము మొట్టమొదటి వచనంలో ఒక మాట రాయబడుతుంది ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము ప్రభునామానికి మహిమ కలుగునగాక ఆమె ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనల్ని కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ప్రిల్లరా ఈరోజు క్రైస్తవ సమాజము కానీ లోకములో ఉన్న మనుషులు కానీ పరిగెత్తే పనిలో ఉన్నారు క్రైస్తవ సమాజము క్రైస్తు కొరకు పరిగెత్తే పనిలో ఉంది గురియద్దుకే పరిగెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అనేక మంది పరిగెత్తే విషయంలో సక్సెస్ అవుతున్నారు విజయవంతంగా కొనసాగుతున్నారు విశ్వాసాన్ని పట్టుకుని నిలబడుతున్నారు మరికొంతమంది విశ్వాసములు తొలగిపోయి పరుగు పందెంలో సగములోనే ఆగిపోతున్నారు ఈ లోక ప్రయాణంలో కూడా పరిగెత్తే వారు చాలామంది ఉన్నారు ఇటు క్రైస్తవులైన వారు క్రీస్తునందు పరిగెత్తుతూ ఉంటే లోకంలో ఉన్నటువంటి వారు లోక ఐశ్వర్యము కోసమై సుఖభోగముల కొరకై వారి స్థానస్ జీవితము కొరకు సాతాను ప్రేరేపించిన కొరది పాపముల విషయంలో అనేకమైనటువంటి మార్గాల్లో పరిగెడుతూ ఉన్నారు కానీ వారికి సమాధానము కానీ నెమ్మది కానీ సంతోషం కానీ ఏమీ లేదు వారి జీవితంలో శూన్యమే మిగులుతుంది గురియద్దుకు చేరుతున్నాము చివరికి వెళుతున్నాము అనుకుంటున్నారే కానీ మధ్యలోనే వారి ప్రయాణాన్ని ఆపివేస్తున్నారు ప్రియులరా ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనల్ని ప్రేమించి ఈ సాయంకాల వేళలో చాలా చక్కగా సాయంత్రం వరకు కాపాడుకున్నాడు ఎండలు ఎలా ఉన్నాయండి భయంకరమైనటువంటి ఎండలు వడగాల్పులు అనేక మంది చనిపోతూ ఉన్నారు కేవలం దేవుడు తన అమూల్యమైన కృపను బట్టి ఆరోగ్యం ఇచ్చి కాపాడుకొని నిలబెట్టుకున్నాడండి అనేక మంది అనారోగ్య బారిన పడినా ఆరోగ్యవంతులుగా దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు ఇందును బట్టి దేవుని స్థుతించే విషయంలో మనం కృతజ్ఞులమై ఉన్నాం ప్రియులరా ఆయనకు రుణస్థులమై ఉన్నాం దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ లోక ప్రయాణం అనేది చాలా విలువైనది ప్రయాణం చేసే విషయంలో కూడా అతి జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకంటే మన శత్రువైన సాతానుడు మనను చిక్కులు పెట్టు పాపములు పడవేసి నాశనానికి గురి చేసి భయంకర మరణానికి దించేయాలని దేవునిచ్చి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు చాలామంది లోకం వైపు చూస్తూ ప్రయాణం చేస్తున్నారు క్రైస్తవులు కూడా లోక సుఖాల వైపు చూస్తూ ప్రయాణం చేస్తున్నారు ఎందుకంటే వారందరూ సుఖంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు మేమెందుకు సంతోషంగా లేం ఎప్పుడు చూసినా కూడా భక్తి భయము ప్రార్థన ఈ బాధలు ఇవేనా అని అనుకుంటున్నారు ప్రియులరా ఈ లోకంలో నీతి అనబడినటువంటి వారికి శ్రమలు అనేకం విస్తరించును కానీ వాటి నుంచి తప్పించే విషయంలో ఈ హోమవశమై ఉన్నది ఆయనే తప్పించగలిగిన సమర్థుడు నీతిమంతులను ఏనాడు కూడా విడిచిపెట్టాడు అన్నటువంటి విషయాన్ని పోయిన వారంలో ఉన్నటువంటి ఎపిసోడ్లో వాక్యంలో మనం విన్నామండి ప్రియులరా నీతిమంతులను ఎన్నడూ ఆయన విడిచిపెట్టడు నీతిమంతులైనటువంటి వారిని ఆయన నిరంతరం నిలబెట్టి ఉంచుతాడండి దేవునికి స్తోత్రం వారి ప్రయాణంలో కానీ వారి మార్గంలో కానీ వారి జీవన శైలిలో కానీ ఆయన ఏనాడు కూడా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియమైనటువంటి సహోదరులరా ఈ యొక్క రాత్రికాల కాల సమయంలో మీరు వింటున్నటువంటి వాక్యోపదేశ క్రమంలో చాలా జాగ్రత్త వినండి నీ ప్రయాణాన్ని మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువులో ప్రయాణం ప్రారంభించినప్పుడు బాధ్యసం తీసుకునేటప్పుడు నువ్వు చెప్పినటువంటి విషయాలు ఏంటో తెలుసా వాగ్దానాలు చేసావు ప్రభువా ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను ప్రార్థనలో కానీ భక్తిలో కానీ భయంలో కానీ సమస్త విషయాల్లో కానీ నీతో సరి నడిచేటువంటి విషయంలో కానీ ఏమాత్రం తప్పిపోను నమ్మకంగా నిలబడతాను ఆత్మీవరాలు కావాలి ఆత్మ కావాలి శక్తితో నీతోనే సహవాసం చేయాలని చెప్పి ఎంతగానో వేడుకున్నావు దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి నీకు అన్ని విషయాల్లో సహాయం చేశాడు ప్రియులరా మొట్టమొదటి దినాల్లో నీకు తింటే తిండి ఉండేది కాదు ఒక పూటకు ఆహారం నోచుకున్నటువంటి పరిస్థితి ఒక పూట అన్నం ఉంటే ఒక పూట ఉండేది కాదు సరైన వస్త్రాలు ఉండేవి కావు అయినప్పటికీ నీ కుటుంబాన్ని పోషిస్తూ ఆదరిస్తూ నీ ప్రార్థన వింటూ నా కుమార్తె ఎలా కాదు నా కుమారుడు ఎలా కాదు నా బిడ్డల యొక్క కుటుంబాలు ఎలా కాదు అని చెప్పి దేవుడు ఉన్నతమైన కృపతో నింపి సర్వసమృిని ఇచ్చాడు అయినప్పటికీ లేనప్పుడు భక్తి చేశావు అన్నీ కలిగిన తర్వాత ప్రభును విడిచి అన్య మార్గాల్లో ప్రయాణం చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకో నీ మనస్సాక్షి మీద నువ్వు చేయివేసుకొని చెప్పు ప్రభుతో కలిసి నమ్మకంగా ఈరోజు నువ్వు నిలబడగలిగావా ఇంతకుముందు ప్రభు పాదాలు పట్టినట్టు ప్రార్థన చేయగలుగుతున్నావా ప్రేమైనటువంటి దేవుని బిడలారా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ లోకంలో మనము చాలా భయంకరమైన పోరాటంలో ఉన్నాం ప్రభుయే చెప్తున్నాడు ఈ లోకంలో మీరు యాత్రికులు పరదేశులై ఉన్నారు నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉంటేనే ఈ ప్రయాణంలో సాగగలరు మీ స్థానస్తరమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నంత ఉంటే కనుక ఈ ప్రయాణాన్ని మీరు సాగించలేరు కొనసాగలేరని ప్రభు చెప్తూ ఉన్నాడు ట్రీలరా ఈ ప్రయాణంలో మనము చివరి వరకు నమ్మకంగా వెళ్ళాలి అని అంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం విశ్వాసం అనేది చాలా విలువైనది క్రైస్తవ జీవితం అనేది విశ్వాసము పరిశుద్ధత విశ్వాసము పరిశుద్ధత ఈ రెండు మీదనే ఆధారపడింది ఈ రెండు లేకపోతే నీ ప్రయాణం సాగదు ఎంత గొప్ప నువ్వు గృహాన్ని కలిగి ఉన్నా ఎంత చక్కటి అందగతివైనా అందగాడివైనా ఎంత చక్కటి తెలివితేటలు నీకున్నా విద్యా జ్ఞానము నీకున్నా బాగా చదువుకున్న వ్యక్తివైనా ప్రపంచంలో పేరు పేరుంచినటువంటి ప్రఖ్యాతిగాంచిన వ్యక్తివైనా నీకు కీర్తి ఉన్నా ప్రతిష్టలు ఉన్నా గోల్డ్ మెడలిస్టు అయినా ఏవైనా కూడా క్రీస్తువులందు నీకు విశ్వాసము పరిశుద్ధత లేకపోతే చివరి వరకు వెళ్ళలేవు ఈ ప్రయాణానికి కావలసింది రెండే రెండు ప్రాముఖ్యమైనటువంటి చాలా చక్కటి విషయాలండి ఒకటి పరిశుద్ధత రెండు విశ్వాసం అందుకే భక్తుడైన పౌన్ గారు మాట్లాడుతున్నాడు మీరు పరుగు పందెములు ఉన్నారు కాబట్టి ఈ పరుగు పందెమును సులువుగా చిక్కులు పెట్టు పాపముతో సాతానుడు మిమ్మల్ని వెంబడించి పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మీ వెంటే ఉంటున్నాడు వాడు యశ్ ప్రభోరి వాక్యముని కళ్ళ ముందు కనబడచ్చు కానీ వాడి కార్యాలు నీ కళ్ళ ముందు కనబడవు వాడి స్వతంత్రాలు నీ కళ్ళ ముందు కనబడవు అనుకోనకుండా నిన్ను దెబ్బేస్తాడండి భయంకరంగా నిన్ను పాడు చేస్తాడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఈ లోక ప్రయాణంలో వాడు చేసే మోసాలు అన్ని నీ కావు కాలంలో ఉన్న వారిని ఒకలాగా ముసలి వయసులో ఉన్న వారిని ఒకలాగా పిల్లల పిల్లల వయసులో ఉన్న వారిని ఒక్కొక్కలాగా ఏమండి భార్య ఒక్కొక్క విభేదాలతో కుటుంబాల కుటుంబాల కొలది కొప్పకూల్ చేస్తున్నాడు మనస్పర్ధలు తీసుకొస్తున్నాడు కుటుంబాల కలహాలు రేపుతున్నాడు ఇవన్నిటి కారణమే తెలుసా నీలో విశ్వాసం ప్రార్థన పరిశుద్ధత లేకపోతే ఇవన్నీ నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి ఒకవేళ ప్రభువే మీకు తోడుగా ఉండి పరిశుద్ధత విశ్వాసం కోరుకుని నీ జీవితంలో ప్రభుత్వ సహవాసం చేస్తే దేవుని యొక్క మహిమ కలిగిన సింహాసనం కుటుంబంలో వేస్తే ఈ సమస్యలు నీ కుటుంబాలకు రావు నీ కుటుంబాన్ని చూస్తేనే సాతానుడు పారిపోతాడు ఎందుకో తెలుసా నువ్వు మోకాళ్ళు వేసి నువ్వు ప్రార్థన చేస్తావు కాబట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపము నుంచి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకున్న వారం అయి ఉండాలి మనల్ని కాపాడవలసింది వాక్యమే పరిశుద్ధత విశ్వాసము ద్వారా వాక్యమైనటువంటి నమ్మకమైన జీవితము ద్వారా ముందుకు మనం కొనసాగలుగుతాం హలో లూయ మరొక వాక్యం చూసుకుందామండి కొరెంతీలుగా రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం రెండవ కొరింతీలు ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం చూద్దామండి త్వరగా తీయాలి అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడినై ఇందును వారు నాకు ప్రజల ఇందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి అమెన్ దేవుడు అంటున్నాడు లోకంలో ఉన్న మనుషులు ఏ రీతిగా ఏ మార్గంలోకి వెళ్తున్నారో ఎటువైపు ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణం మీరు చేయకూడదు వారికి మీరు వేరుగా ఉండాలా వారి మధ్యలో మీరు ఉండకూడదు మీరు ప్రత్యేకించబడిన వారు అమేన్ ఒకనాడు నా జీవితము కూడా అన్యాక్రాంతమై లోకంలో సాతాన చేతుల్లో చిదిగిపోవచ్చు యమన కాలంలో పాడైపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మహాకృపను ఆవరించి ఆయన పిలుపు వేరకు నన్ను రక్షించి ఆయన రక్తముతో నన్ను కడిగి ఈరోజు శుద్ధి చేసి అమూల్యమైన మాటల నోట చెప్పడానికి అవకాశం ఇచ్చాడండి ప్రియులరా నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు వారికి వేరుగా ఉండాలని కోరుకుంటున్నాడు లోకముల ఉన్నాయి లోకములో పాపముంది లోకముల శాపముంది లోకములో అత్యాశలు ఉన్నాయి రంగు పొంగులు కలిగిన లోకము ఏ విధంగా ఆకర్షించుకుంటుంది కానీ ఆకర్షించబడే లోకములో పాపంలో పడిపోకుండా ఉండాలంటే దేవునితో సహవాసం అనేది నీకు చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం చాలామంది అనుకుంటా ఉంటారు నేను చాలా మంచి ప్రార్థన పరుణ్ణి చాలా మంచి ప్రార్థన చేసుకుంటాను అంటాను అంటారు లోక స్నేహాన్ని వదిలిపెట్టరండి నేను పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదువుతున్నాను అనుకుంటారు లోక స్నేహాన్ని వదిలిపెట్టరు విత్ ఇన్ చాలామంది అలాగే ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు దేవుని సేవకు పిలువబడ్డావు దేవుడు నిన్ను ప్రత్యేక పరుచుకున్నాడు లోకంలో నుంచి ఏర్పరచుకున్నాడు లోకం నుంచి పిలిచాడు నిన్ను తన పరిశుద్ధతలో నిలబెట్టాడు పరిచయం అప్పగించాడు స్వార్థ ప్రకటించి అధికారం ఇచ్చాడు దేవదూతుల లేనిటువంటి భాగ్యానికి ఇచ్చాడు దేవదూతలకు లేని భాగ్యానికి ఇచ్చాడంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి చాలామంది సేవ చేస్తున్నామని అంటారు సేవకు వస్తారు కానీ దేవుని పిలుపు వారికి ఉండదండి సంఘములో బాగా చదివి ప్రార్థన చేస్తూ బైబిల్ బాగా చదువుతూ వాక్యోపదేశాన్ని వింటూ బలపడుతూ ఆధ్యాత్మిక బలము నింపుకొని దేవునికి సావుకులతో సహవాసం చేస్తూ పరిచయలు ఉంటూ నేను కూడా సేవ చేస్తానని చెప్పినటువంటి దృక్పథంతో వస్తూ ఉంటారు అటువంటి వారు దేవునితో పిలువబడిన వారు కారు దేవుని చేత పిలువబడిన వారు ఎవరనంటే తల్లి గర్భములు ఉండగానే ఏర్పరచబడిన వారే తల్లి గర్భములు ఉండగానే దేవుడు పిలుచుకొని భూదిగంతముల వరకు నాకు సాక్షికేతనం ఉండాలి అని ప్రత్యేకంగా ఏర్పరచుకుంటాడు ఇరవై ఒకటవ శతాబ్దములో దేవుడు నన్ను పిలుచుకున్నాడు నిన్ను పిలుచుకున్నాడు కానీ నీ పిలుపు మేరకు నమ్మకంగా నువ్వు బ్రతకగలుగుతున్నావా చాలామంది రోజుల్లో లోకానికి అట్రాక్షన్ అవుతున్నారే కానీ దేవునికి ఆకర్షణీయంగా ఉండటం లేదు ఏ ఈ లోకంలోనికి యేసు ప్రభు వచ్చినప్పుడు లోకానికి ఆకర్షణీయంగా ఉండాల తండ్రి చిత్తం నెరవేర్చే విషయంలో నమ్మకంగా ఉన్నాడండి ఆయన అన్నాడు నా బాధ్యత నెరవేర్చే వరకు నేను చాలా జాగ్రత్తగా మీ మధ్య పరిచర్ చేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఆలోచించండి యేసు ప్రభు వారు దేవుడు కదా కొట్టినప్పుడు తిరిగి కొట్టొచ్చుగా తిట్టినప్పుడు తిరిగి తిట్టొచ్చుగా ఒక మాట ఆజ్ఞాపిస్తే చచ్చిపోరా ప్రవక్తని ఏలి ఆజ్ఞాపిస్తేనే చనిపోయారు ఏ సుప్రభ ఆజ్ఞాపిస్తే చచ్చిపోరా ఎందుకని వచ్చాడు పరిచారుకుడిగా మధ్య మన మధ్య నిలబడ్డాడు యాజకుడు ఏ విధంగా ఉండాడో నేర్పించాడు చాలా జాత్యమైన ప్రియులారా ఈ రోజుల సేవకులు అలా కాదు కొంచెం నాలుగు వాక్యాలు చెప్పటం వస్తే చాలండి అనేక మంది విర్రవీగిపోతున్నారు సత్యం లేదు పరిశుద్ధత లేదు పవిత్ర లేదో దేవుని పిలుపు నీకుందా లేదా ఒకసారి ఆలోచించుకో దేవుని పిలుపు నీకుంటే దేవుడిని పిలిస్తే దేవుడు నీకు బాధ్యత అప్పు చెప్తే దేవుడు నీకు సంఘాన్ని అప్పు చెప్తే నీ బాధ్యత ఎలా కొనసాగిస్తున్నావు నీవు సంఘాన్ని సక్రమంగా కాపాడగలుగుతున్నావా వారి కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేయగలుగుతున్నావా మోకాళ్ళు కన్నీరు కాచి వాసం ఉండి వారి కొరకు వారి క్షేమ కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా నీ పరిచయ విధానం ఎలా ఉంది ఆలోచించుకో ఒకసారి చాలామందికి పరిచయం చేయటం చేత కాక అనేక మంది కష్టపడి పరిచయ చేస్తూ ఉంటే వాళ్ళ పరిచయలను పాడు చేయాలని చూస్తూ ఉంటారండి ఇలాగే ఒక గ్రామంలో చాలా సంవత్సరాలు బట్టి కష్టపడి పరిచయం చేస్తున్నారు అందులో కొంతమంది విశ్వాసులు బాగా సీనియర్స్ అన్నట్టు బాగా సీనియర్స్ వాళ్ళు ఏం చేశారంటే పాస్టర్ గారికి వ్యతిరేకంగా వేరే సంఘం పెట్టడానికి వెళ్ళి వేరే చోట ఒక గుడి ఉన్నటువంటి స్థలంలో మందిరాన్ని కట్టి అది ఓపెనింగ్కి హోసన్నా మినిస్ట్రీ జాన్విస్లే కానీ పిలిచారు ఆ పాస్టర్ గారు అక్కడ వెళ్ళినప్పుడు కారులో దిగి వెళుతూ ఉండగా కొంతమంది ఆయనకి ఇంటిమేషన్ ఇస్తూ ఉన్నారు అయ్యా ఇక్కడ ఈ ఏరియాలో ఈ యొక్క ప్రాంతంలో పలానా సేవకులు చాలా కన్నీరు కాచి ప్రార్థన చేసి వ్యతిరేకతలు అనుభవించి ఆకలి బాధలు అనుభవించి పరిచర్య కట్టి సంఘమును స్థాపించి ఈరోజు ప్రభుకరం కష్టపడుతూ ఉంటే ఆ సంఘంలో నుంచి వేరే వేరే సంఘాన్ని పెట్టడానికి వచ్చి ఇక్కడ వేరే గుడి ఉంటే ఆ గుండెలో ఆ గుడిలో ఉన్నటువంటి స్థలంలో వీరు మందిరాన్ని కట్టి ఈరోజు మందిరం ఓపెనింగ్ మిమ్మల్ని పిలిచారయ్యానని అనగానే ఆయన అన్నమాట అంటే తెలుసా వేరే సావుకుడు కన్నీరు కాచి కష్టపడి ప్రార్థించిన స్థలంలో వారు వేరుగా ఉండి కట్టినటువంటి మందిరాన్ని ఓపెన్ చేయడానికి దేవునిక ప్రణాళికను పాడు చేయడానికి ఎంత మాత్రం నాకు హక్కు లేదని తిరిగి వెళ్ళిపోయాడు వీరి ఆలోచన చేయండి దైవ ప్రణాళిక అనేది తెలియాలా దేవుని ఉద్దేశం తెలుసుకోవాలా దేవుని ప్రణాళికలు మీద ఎలా జరుగుతున్నాయి దేవుడు మనుషులు పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు ఈ మానవుల యొక్క నిమిత్తమే ఆయన చేసిన త్యాగం ఏంటి ఆయన ఈ లోకంలో మనకు అప్పగించిన బాధ్యత ఏంటి మనం ఎంతవరకు నిర్వర్తించాలి ఏ విధంగా చేయాలి ఎంతవరకు మన కష్టపడగలం మన పవిత్రత ఎంతవరకు ఉండాలి పరిచయ విధానం అంటే ఏంటి అనేది విషయాలు మనం చాలా నేర్చుకోవాలా దేవునికి స్తోత్రం హలలుయా పరిశుద్ధులైన పోవలు గారు వాక్యాలు తీయడానికి సమయం లేదు కానీ అంటున్నాడు వేరే వారి యొక్క చేసిన కష్టములో వారి పొలిమేర్లలో సంచరించే అధికారం కూడా మాకు లేదు హక్కు హక్కు లేదని అంటున్నాడు ప్రియులరా కష్టపడి ప్రార్థన చేయి ఎన్నో ఆత్మలు రక్షించిపోతున్నాయి సాతాను చేతులు ఎన్నో ఆత్మలు చిదిగిపోతున్నాయి వారు రక్షించడానికి నీకు అర్హత లేదా ఉంది కదా వారిని రక్షించడానికి ధైర్యం లేదా ఉంది కదా వారు రక్షించడానికి ప్రయాస పడలేవా పడతావు ఓపిక ఉంది శక్తి శక్తి ఉంది సత్వం ఉంది వయసు ఉంది నీకు బలం ఉంది కానీ వెళ్ళలేవు ఎందుకు తెలుసా సోమరితనముతో సుఖానుసరంగా సేవ చేయాలని కోరుకుంటున్నావు లేదో దయచేసి విడిచిపెట్టి రోజు ఆలోచనను నీ సొంత ఆలోచనలు విడిచిపెట్టి దైవ ప్రణాళికను తెలుసుకో కష్టపడు ఈ అంత్య దినాల్లో సాతానుడు బహుభయంకరంగా పనిచేస్తున్నాడన్నీ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి మనుషులు పండుకొని నిద్రించే స్థలానికి వెళ్ళే వరకు వాడు పాడు చేస్తూనే ఉన్నాడు వాడి ప్రణాళికలను ప్రవేశపెడుతూనే ఉన్నాడు వాళ్ళ వాడి ఇష్టం ఏదైతే ఉందో అది చేయడానికి సిద్ధంగా లోకమంతా సంచారం చేస్తున్నాడు చాలా కష్టపడుతున్నాడు వాడు మనం కష్టపడలేమా దేవుని కోసం మనం ప్రయాసపడలేమా ఆత్మ రక్షించినా మనం వెళ్ళలేమా ఒక్కసారి ఆలోచన చేయండి దేవుడు లోకంలో మనకంటే అందగాడున్నా ఐశ్వర్యవంతులున్నా విద్యావేత్తలున్నా గొప్ప గొప్ప వారున్నా పలకడానికి మాట్లాడడానికి స్పష్టత కలిగిన వారు వాడు మాట్లాడితే అనేకమంది ఆకర్షించబడతారు అంత వాక్ చైతుర్యం కలిగిన వారు అటువంటి వారిని విడిచిపెట్టి పెంట కుప్పల మీద తిరుగులాడుతున్న మన బ్రతుకులు ప్రేమించి తన సేవకి పిలిచాడే కృతజ్ఞత ఉండాలా దేవుని పని చేసే విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలా భారం కలిగి ఉండాలా బాధ్యత కలిగి ఉండాలి రోషము కలిగి ఉండాలా ఈ లోక ఈ లోకంలో చాలామంది మంది ఈరోజు ఏం చేస్తారు తెలుసా డబ్బే ఒక సంపాదన ధ్యేయంగా మార్చుకున్నారు మా పిల్లల భవిష్యత్తు ఏంటండి డబ్బు లేకపోతే ఏది రాదండి డబ్బు ఉంటేనే అన్నీ వస్తాయండి మా పిల్లలు ఎలా ఇంత కష్టంగా బ్రతుకుతున్నామంటే రేపు మా పిల్లల భవిష్యత్తు ఏంటి డబ్బు వెండి బంగారం ఈ లోకంలో భవిష్యత్తు కాదు దేవుని యొక్క మహాకృపయ్యే భవిష్యత్తు దావిది ఎక్కడ వాడు గొర్రెలు మేపుకుని మనం తీసుకొచ్చి మహాసనమే కూర్చోబెట్టలా ఎవండి ఎంత గొప్ప ఐశ్వర్నితోండి చేశాడు మొదటిగా రాజు తర్వాత మహారాజు ప్రపంచంలోనే పేరు కాచిన రాజు ఈరోజు క్రైస్తవ సమాజంలోనే కాదండి ప్రపంచంలో పరిశుద్ధ గ్రంథము తెరవబడితే రాజులలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే దావీదు దేవుని చిత్తము నెరవేర్చే దైవ చిత్తం లోడబ్బు లోపడేవాడుకున్నాడు లోకం వైపు చూడాల మనుషుల వైపు చూడాల మనుషుల యొక్క శక్తి బలం వైపు చూడాల దేవుని వైపు చూశాడు వైపు చూస్తున్నావు నీ దర్శనమేంటి నీకున్న ఏంటి నీ గురి ఏంటి ఆలోచించావా ప్రియ సహోదరుడ సహోదరి దేవునికి లోబడు భయపడు ప్రార్థన వచ్చాయి ఈరోజు దేవుని చిత్తమైన తెలుసుకో నీ పరుగు పద్యమును తుతముట్టించే వరకు నిద్రపోవద్దు సాతానుడు ఎలా నిద్రపోవటం లేదో మనము కూడా నిద్రపోకుండా ఆత్మలను రక్షించే వరకు ఉండాలా ప్రపంచంలో భయంకరమైన మార్పులు చేకూరుతున్నాయి దేవుని రాక సమీపం అయిపోతుంది భయంకరమైన పరిస్థితులు లోకంలో బయలుదేరాయి ఇంకా పాటల దగ్గర ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటా ఇంకా బైబుల్ చదువుతున్నాలేండి ఇంకా నా బాధ్యత చాలా ఉందలేండి 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 ఇదేనా నీ జీవితం లే బయలుదేరు రోషము కలిగి బయలుదేరు నీ ప్రయాణం కొనసాగించు నీ ప్రయాణములో ఉన్నట్టు నీ గురి నీ ఆలోచన తలపు దేవుని యొక్క చివరి వరకు చేరుకునే వరకు నిద్రపోవద్దండి నిద్రపోవద్దు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి పరిస్థితి లేనపండి చాలామంది కరువులు కట్టకట్టలాడుతూ చనిపోతున్నారు భయంకరమైన మరణాలు మారణ హోమాలు ఇదివరకు ఎవరైనా ఒక్కరు చచ్చిపోతే అమ్మో అని అనుకునేవారు ఇప్పుడు ఎంత ఎన్ని వేల మంది చచ్చిపోతున్నారు తెలుసా హత్యలు చేయబడుతున్నారు ఆత్మహత్యలు చేయబడుతున్నారు మారణ హోమాలు భయంకర రక్తపాతం లోకంలో జరుగుతుంది ఈ స్థితిలో ఈ పరిస్థితుల్లో మెలుకొని కన్నీరు కాచి కన్నీటి ప్రార్థన చేయవలసిన బాధ్యత ప్రియసావు కూడా విశ్వాసి దేవుని బిడలారా నీ మీద నా మీద మనందరి మీద ఉంది ఇంకా పండుకుంటున్నావా ఇంకా నిద్ర అవస్థలు ఉన్నావా ఇంకా సుఖంలో ఆరితేలుతున్నావా నాకు కారు కావాలి నేను హోదాగా ఉండాలి అందరు నన్ను గౌరవించాలి నాకు పూలమాలలు వేయాలి నాకు సన్మానాలు చేయాలి సాలువలు కప్పాలి ఎంతవరకు ఈ జీవితం ఎంతవరకు పొగడతా ఎంతవరకు ఈరోజు పొగిడిన వారు రేపు అంటారు చే వాడు దానికే పరిమితం అంటారు లేదో దేవుని కృపను బట్టి నువ్వు ఆధ్యాత్మికంగా దేవుని ఉద్దేశం నువ్వు ఉంటే రేపేమంటారు తెలుసా దేవునికి నీతిమంతుడైన కుమారుడు ఇతడే అమేన్ దేవునికి వాగ్దానం చేయబడిన వాడు ఇతడే తల్లి గర్భంలో ఉండగా ఎన్నిక చేయబడిన వాడు ఎంతడే ఆ సాక్ష్యం పొందాలండి సుగభోగాలు ఈరోజు ఒంటరి అయిపోతాయండి దానికి ఏంటండి ఏ రోజు మూడు పొట్ల అన్నం తింటు కట్టుకునే బట్టలు లేవో మనకి బట్టలు లేకుండా మనం మొండి మలత తిరుగుతున్నామా ఆహార లెక్క కడుపు పట్టుకుని తిరుగుతున్నామా మూడు పొట్ల అన్నం పెట్టట్లే దేవుడో చక్కటి కలర్ కలర్ వస్త్రాలు వేస్తున్నావే డిగ్నిటీగా బ్రతుకుతున్నావే డిగ్నిటీ ఇచ్చారు నీకు దేవుడు ఇచ్చాడు కదా ఆ దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు ఆ మరొక వాక్యం చూద్దామండి కొరంతిల్కి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయం మూడు ఎనిమిదవ వచనం పదమూడు ఎనిమిది రెండో కొరంతీలు పదమూడవ అధ్యాయం వచనం త్వరగా తీద్దామండి దయచేసి అందరూ కూడా చూడాలి పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయించున్నాము ఆ మేన్ పౌల్ గారు పలికినటువంటి చాలా చక్కటి మాటలలో చాలా గొప్ప మాట ఇది సత్యానికి విరుద్ధంగా మేమేమి చేయము అంటే సత్యం ఏంటంటే తెలుసా దేవుని వాక్యమే సత్యం దేవుని వాక్యమే నిలకడ దేవుని వాక్యమే బహు గొప్పది ఆ గొప్పదైనటువంటి సత్యమైన వాక్యానికి విరుద్ధంగా మేమేమి చేయం సత్యానికి అనుకూలంగా మేము మా జీవితాన్ని కొనసాగించుకుంటున్నాం అంత అందగాడు అంత గొప్ప ఆస్తిపరుడు అంత గొప్పవాడు విద్యావేత్త ఏమండి యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాడు కులములో గోత్రముల గొప్పవాడు ఆయన చెప్పుచున్న మాట్లాడుతూ తెలుసా ఆయన చేసే సత్యం అనుకున్నాడు మార్చబడిన తర్వాత క్రీస్తు పిలిచిన తర్వాత క్రీస్తు మాట్లాడిన తర్వాత దైవ సేవకు వచ్చిన తర్వాత చెప్పే మాట తెలుసా మేము దేవుని వాక్యమనే సత్యం మనకు విరుద్ధంగా ప్రవర్తించాం ఇక నుంచి దేవుని యొక్క వాక్యం అనే సత్యానికి అనుకూలంగా బ్రతుకుతామన్నట్టున్నాడు అంత గొప్పవాడే దేవునికి అనుకూలంగా బ్రతికితే మనం బ్రతుకులేట్లాంటివి అండి మన ఊరిలోనే మనల్ని గౌరవించేవారు కదా మన కుటుంబంలోనే సరిగ్గా మనం గౌరవించేవారు కాదు ఎవరు మనల్ని ప్రేమించరు అంతటి మహాదేవుడు పనికి మాలిన మన జీవితాలను ప్రేమించి ఈరోజు తన సేవుకు పిలిచి తన సేవలో నిలవబెట్టి ఏమండి విశ్వాసిగానో సేవుకుని గాను ప్రచారకుడిగాను సువార్థికుడిగాను నానా రకమైనటువంటి పిలుపులు ఉన్నాయి కదండి ఈ విధంగా మన జీవితాల్లో మన పిలుపు మేరకు కొనసాగమని చెప్తూ ఉంటే నిద్రపోతున్నాం ఆశీర్వదించే వరకు ప్రభుపాదాలు పాదాలు పట్టుకుంటాను ఆశీర్వదించబడిన తర్వాత మనం నిద్రపోతున్నాం మాటలు మాత్రమా వాక్యమే వాక్యముతోనే మాట్లాడతాం వాక్య దూరం ముగిస్తాం ఏసు పాటలతోనే మొదలు పెడతాం ఏసు పాటల దూరం ముగిస్తాం మన ఆ జీవితం అంతా కూడా క్రైస్తవులను చెప్పుకోగలుగుతున్నాం కానీ క్రీస్తువు నిలవలేడు అవి నీ జీవితంలో బాగా ముద్రించుకుపోయి మాట్లాడుతున్నావు కానీ క్రీస్తుని మాత్రం హృదయం నిలబెట్టలేదు అది ఎక్స్పీరియన్స్ అంటారు దాని అంతే ఆధ్యాత్మికత అనరు ఆధ్యాత్మికత అనేది చావు ఎక్స్పీరియన్స్ అనేది కొంతకాలానికి చచ్చిపోద్ది నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటున్నావు నీ కంటిలో నువ్వే పొడుచుకుంటున్నావు నీ భారాన్ని నువ్వు మర్చిపోతున్నావు క్రీస్తుని బాధ పెడుతున్నావు ఏసు ప్రభురేక కళ్ళంటే నీళ్లు పెడుతున్నావు నువ్వు ఆయన ఏడుస్తున్నావు నేను చూసి నా భారం ఇతని మీద మోపాను ఏంటి ఇతను నా పని చేయటం లేదు ఎంతగానో నా భారాన్ని ఇతను మేము పెట్టినా నా భారం నెరవేర్చడం లేదు నా సెలువును మోయటం లేదు ఆయన అంటున్నాడు చాలా బాధపడుతున్నాడు ఇకనైనా లోకాన్ని నీకంటే సీనియర్స్గా ఉన్నవారిని నీకంటే ఆధ్యాత్మికంగా అని అనుకున్న వారిని విడిచిపెట్టి వాక్యమే నీకు ఆధారం వాక్యమే నీకు తండ్రి వాక్యమే నీకు పరిశుద్ధత వాక్యమే నీలో సత్యము దాన్ని పట్టుకొని నడువు భక్తులైన వారిని ఆధారం చేసుకో ఎంత గొప్ప జీవితాన్ని ప్రభు కొరకు అనుభవించారు తెలుసా ఈ లోకానుసారమైన సుఖానుసరమైన జీవితాలు అణచివేసుకొని క్రీస్తు కొరకు నమ్మకంగా నిలబడగలిగారు అదే పరిస్థితి నేను పౌలు అంటున్నాడు కదా నాకున్నవన్నీ కూడా క్రీస్తులో నేను పెంట తెచ్చుకుంటున్నాను ఇకపై క్రీస్తు యొక్క సిలువురు మోయటమే నా భారం సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ నాలో ఉన్నవాణి ఎందు నేను సమస్తమును చేయగలను లోకములో ఉన్న కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏమండి అదే డబ్బు అదే అవకాశం అట్లాంటి పరిస్థితులు అనుకుంటే ఆ మాట మనం మాట్లాడమండి దేని చూసి నువ్వు గర్విస్తున్నావో తెలియదు కానీ క్రీస్తు కొరకే నమ్మకంగా బ్రతకడం నేర్చుకో లోకం వైపు కానీ లోకము మనుషుల వైపు కానీ చూడకుండా క్రీస్తు వైపు చూడు నీ పరుగు పందుమును తుదముట్టించే వరకు నమ్మకంగా నిలబడు నీకే పరిస్థితి అయినా దేవుడు చూడని వాడు కాడు చూచే దేవుడు నీ పరిస్థితులని పరిశీలించే దేవుడు నీ కొరకు ప్రాణమును పెట్టినవాడు ఇంకేదైనా కూడా నీ కోసం చేయగలడైనా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు ప్రియులరా అటువంటి నమ్మకమైన దేవుని దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటావా ఆలోచించే ఈ లోకంలో చాలామంది క్రైస్తవులు నిద్రపోతున్నారు సావుకులు కూడా నిద్రావస్థలు ఉన్నారు నిద్రావస్థ అంటే పేరులు ప్రఖ్యాతులు సన్మానాలు సాలువాలు ఇవి తప్ప వాళ్ళ జీవితంలో క్రీస్తు యొక్క మహిమ కలిగిన స్వార్థం ప్రకటించడం వాళ్ళకి చేత కావటం లేదు చాలామంది వాళ్ళ స్టార్సర్ మార్గంలో వెళ్ళిపోతున్నారు దైవ వాక్యమును అనుసరించి నడిచేవారు లేరు క్రీస్తు భార ఎత్తుకున్నవారు లేరో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పరిస్థితికి వచ్చేశారు ఈరోజు నువ్వు నిద్రపోతున్నావా లే సత్యాన్ని ప్రకటించడానికి లే సాతాను నా ఆత్మను విడుదల చేయడానికి లే నౌకాల నుంచి కన్నీరు కాచి వాడిని చదువు దొక్కి వాళ్ళ సామ్రాజ్యాన్ని గొప్పగూల్చి దైవ రాజ్యమును భూమి మీద కట్టడానికి లే ఈరోజు దేవుడు నేను పిలుస్తున్నాడు యవన కాల బలాన్ని లోకాన్ని ఖర్చు పెట్టొద్దు ముసలి వయసు వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేసుకుని సేవ చేస్తాను వద్దు నీ యవన ప్రాబ్లంలోనే యవన కాలంలే ఒక సాగుని దగ్గర వెళ్ళినప్పుడు అతను ఏమన్నాడు తెలుసా ఆయన ఒక పరిచయం లేదు అంత దూరం నిలబడి చూసి నన్ను పిలిచి ఆయన అంటున్నాడు తమ్ముడి ట్రామా అన్నాడు వెళ్ళాను బిడ్డా యవన కాలం ఉందన్నావు దేవుని సేవ ఎప్పుడు చేస్తావాయా దేవుని అక్కడ సమీపం అయిపోతుంటే ఎప్పుడు చేస్తావు ఏకాంతకు ప్రార్థన చేయి వెళ్ళు దేవునితో సాహసం చేయని గట్టిగా గద్దిస్తే ఈయనకి నాకు పరిచయం లేదు మొట్టమొదటిగా పరిచయం ఇప్పుడు చూశాడు ఇప్పుడే పిలిచాడు అప్పుడే కోపడి నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి అర్థంగా కేర్చా తర్వాత అర్థమైంది దేవుడే నాతో రోషంగా మాట్లాడాడని ఇది దేవుని యొక్క పిలుపు జాగ్రత్త గుర్తుపెట్టుకో పిలుపు మేరకు నమ్మకంగా నిలబడు పరిశుద్ధతను కాపాడుకో సత్యమైన వాక్యంలో నిలబడు ఆత్మలక్షణ కొరకే పోరాటం చేయి సాతన సామ్రాజ్యాన్ని కోల్చి దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద కట్టు నీ పరిశుద్ధత నిలబెట్టుకో ఆత్మల దాహం కలిగి కన్నీరు కాచి ప్రార్థన చేయి నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వడం దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆమెన్ దయచేసి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా నీ పిలుపు నీ ప్రత్యేకత ఏమండి దేవుడి నీ పట్ల ఉన్నటువంటి ప్రణాళిక గుర్తుపెట్టుకొని నీ గురువైపే నమ్మకంగా కొనసాగి లోకం వైపు కదండి దేవుని వైపు చూడు దేవుని స్థుతించు దేవుని ఆరాధించు దేవునితో కలిసి సాహసం చేయి లోకంలోని పరిస్థితులను జాగ్రత్తగా ఆలోచిస్తూ దేవుని కొరకు నమ్మకంగా నిలబడు పరిశుద్ధతను కాపాడుకో దేవుడు నేను దీవించును గాక ఆ మ్యాన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదే యోహో వాకు అనేటువంటి టీవీ పరిచర్యను ఎంతగానో చక్కగా ఆదరిస్తూ మంచిగా ప్రార్థిస్తున్నట్టు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు దయచేసి మరి ఈరోజు విన్న వాక్యం ద్వారా మీరు ఎంతవరకు మిమ్మల్ని మీ జీవితాన్ని సరి చేసుకోగలిగారు ఎంతవరకు నమ్మకంగా నిలబడగలిగారు దయచేసి ఆలోచించి దేవుని కొరకు నమ్మకంగా ఉండండి ఆఖరి వరకు నిలబడండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక దయచేసి మీరందరూ కూడా ఉన్న స్థలంలో మోకాళ్ళు ఉండండి మీరు ప్రార్థన చేసుకుందాం కండ్లు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధువైన మహాదేవ ప్రేమ కలిగిన తండ్రి రక్ష కూడా గొప్ప దేవుడు అని కొందన్నారు ఈ సాయంకాల వేళలో మమ్మల్ని ప్రేమించారు ఏసుక్రైస్తు నామో మమ్మల్ని దర్శించారు నీ సావుకునికి నాతో సహా మన అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ వాక్యముని ఎంతమైందే వీక్షిస్తున్నారు ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది వింటున్నారో వారందరూ జీవితాలో మేలులు కాక కలుగునుగాక ఆమెన్ ప్రతి సమస్యలు ఏ సమస్యలైతే ఉన్నారో రోగాల్లో బాధల్లో నష్టాల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆవేదనలో అప్పుల్లో భయంకర రుగ్మతల్లోనైనా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు చెప్పుకుంటే మేము గేలైపోతామేమో హెడలు చేయబడతామన్నటువంటి పరిస్థితులు వాళ్ళు వాళ్ళే వారు బాధలు దాచుకొని నలిగిపోతున్న వారు ఎంత మెత్తుతున్న అందరు కూడా యేసు క్రీస్తు నామములు ఇప్పుడు విడుదల పొందుగాక అమేన్ విడుదల చేయగలిగిన జాలి కలిగిన కనిక్రమ కలిగిన దేవుడు నువే కాబట్టి మీరే కనికరించి నుంచి ఆదరించి ప్రతి ఒక్కరిని విడుదల చేయండి ఈ పరిచరణ మీరు హెచ్చించి రాజా రెండు వందల దేశాల్లో ఏడు వందల యాభై కోట్ల మంది మధ్య ఈ జీసస్ హోలీఫేర్ మినిస్ట్రీ పరిచర్య ప్రపంచమంతటా సహాయం చేయండి సావుకుని కుటుంబం కుటుంబాన్ని హెచ్చించండి చూచుచున్న ప్రతి ఒక్కరిని ఆశీదించి వారి వారి సమస్యల నుంచి విడుదల చేసినందుకు ఆదరించినందుకు ఆదుకున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ పరిచర్య ద్వారా అనేక మందికి ఆశీర్వాదం ఇస్తున్నందుకు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఏసు నామములో అడిగి వేడి పొందుకు నామస్వామి ఆమె ప్రయమైనటువంటి దేవుని బిడలారా ప్రతి సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు వచ్చేటువంటి ఇదే యహోవాక్ అనేటువంటి ఈ పరిచర్ను అందరూ కూడా చాలా చక్కగా వీక్షించండి వాక్యాల ద్వారా బలపడండి ఈ చెప్పబడుతున్నటువంటి ఈ వాక్యోపదేశముల ద్వారా మీ అందరి జీవితాలు ఆస్వాదించబడుతున్నాయి అన్నటువంటి నమ్మకం విశ్వాసం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఈ పరిచయం హెచ్చించునుగాక మీకు ఏ సమస్య ఉన్నా కూడా దయచేసి మీకు చెప్తున్నాం ఈ టీవీ ముందు కనబడుతున్న నెంబర్లలో ప్రతి నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీ సమస్యల కొరకు మేము ప్రార్థన చేస్తాం ఈ పరిచయ కొరకు మీరు ప్రార్థన చేయండి సహకరించండి దేవునామానికి మహిమ కలుగునుగాక అమెన్